తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ ను అందరికి ఉచితంగా ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతికి లేఖ రాశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. కరోనా టీకా విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం సమన్వయం చేయాలని కోరారు. రాష్ట్రంలో కరోనా టీకా అందరికీ ఉచితంగా అందేలా చూడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భారత రాష్ట్రపతికి లేఖ రాశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా టీకా విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం సమన్వయం చేయాలని కోరారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం జరగట్లేదన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఇంత తీవ్ర స్థాయిలో ఉంటే థర్డ్ వేవ్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. విద్య వైద్యం ప్రజల ప్రాథమిక హక్కు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ను దూరం పెట్టిందని, కానీ ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కల్పిస్తామని ప్రకటించడంతోనే సరిపెడుతోందని విమర్శించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వైద్యాన్ని ఉచితంగా అమలు చేస్తున్నారని, కానీ మన రాష్ట్రంలో ఆ పరిస్థితి కనబడడం లేదని అన్నారు. చనిపోయిన నిరుపేద కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి తక్షణమే ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని, 100 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ప్రజలపై పడేటువంటి భారాన్ని తగ్గించడానికి మాత్రం ప్రభుత్వాలు ఆలోచన చేయటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం వారి బాధ్యతను నిర్వర్తించకుండా ఒక విధంగా బాధ్యత రాహిత్యంగా అది రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టివేసే విధంగా కానివ్వండి, లేక ప్రైవేట్ సెక్టర్లో అమలు చేయబడే విధంగా కానీ, ఇంతవరకు స్పష్టత లేకపోవడం చెప్పండి. స్పష్టత లేకపోవటం ఆల్మోస్ట్ ది డెస్ మైట్ హ్యావ్ టచ్ వే ఈవెన్ 1 లాక్, దెర్ ఇస్ నో సర్ప్రైజ్ అని తెలియదు. ఒక జగిత్యాల జిల్లాలోనే 1000కి పైగా మరణాలు సంభవించి, ఒక జగిత్యాల జిల్లాలో 1000కి పైగా మరణాలు సంభవించిందని చెప్పి అంటున్నాం. ఒక జగిత్యాల జిల్లాలో కనీసం 1 లక్ష వరకు ఏదైతుందో కరోనా బారిన పడి లక్షలాది రూపాయలు మరి వెచ్చించబడి వీళ్ళ మొత్తం కుటుంబాన్ని ఆర్థికంగా చిన్న భిన్నమైన చెప్పి అంటున్నాయి. బారిన పడ్డ తదుపరి కూడా ఈ విధంగా ఉందంటే వీళ్ళ ప్రభుత్వం ఇప్పటికే స్పందించాలని చెప్పని కోరుతూ, అట్లాగే వీళ్ళు కరోనా వైరస్ బారిన పడి ఇవాళ ఇది అటు ఆయుష్మాన్ భారత్లో కానీ ఇటు ఆరోగ్యశ్రీలో కానీ చేర్చబడలేకపోవడంతో ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరించి ఇలా వైద్య సదుపాయాలు కల్పించలేకపోవడంతో కుటుంబాలకు చిన్న భిన్నమవుతుందని చెప్పంటున్నాడు. మరి మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యం లోపల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఈ మెమరాలు సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో అందరం కూడా పాల్గొనడము వాళ్ళందరి లక్ష్యం ఒకటే, ఇలా సామాన్య ప్రజానికి నిరుపేద వర్గాలకు ఏదైతుందో తక్షణమే ఉచిత వైద్య సదుపాయం కల్పించడంతో